నమస్కారం, నేను మీ రంగనాయకమ్మ. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మన ఈడియో చూసేవాళ్ళు కొంతమంది రోటి పచ్చళ్ళు చేయమని అడుగుతున్నారు. ఈరోజు చేసే పచ్చడే మీకోసమే, చాలా సులువుగా ఉంటుంది. నేను ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. చాట్ చేద్దామా? పదండి మరి. ఈరోజు నేను కంది పచ్చడి చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో మీరు చూడండి. నేను మూగిడి పెట్టుకుంటున్నాను. ముందుగా ఈ మూగిడిలో 1/4 కిలో కందిపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పుని కాస్తంతసేపు వేయించుకోవాలి. కొంతమంది పచ్చిపప్పుతో చేస్తారు, అలా కాకుండా వేయించుకుంటే రుచిగా ఉంటుంది. ఇంట్లో ఏ కాయగూరలు అందుబాటులో లేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు బాగా ఉపయోగపడతాయి. అన్నంలోకే కాదు, ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. చూస్తున్నారు కదా, ఈ రకంగా దోరగా వేయించుకోండి మీరు కూడా. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం కాబట్టి ఎండుమిరపకాయలు ఎక్కువగానే వేసుకుంటున్నాను. మీరు కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువగానే వేసుకోండి. అలాగే ఇందులో ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. 1 చెంచా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. మేముండేది పల్లెటూరులో. ఆడ మగ అని తేడా లేకుండా పొలం పనులకు వెళ్తాం. చిన్నప్పటి నుంచి అలవాటైన పని. మా పిల్లలు చేయమంటే చేయలేరు. మేము కష్టపడుతున్నాం. మళ్ళీ మా పిల్లలు ఎందుకు కష్టపడతామని మేము బాగా చదివించుకున్నాం. ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా చదువు నేర్చుకుంటే మంచి జీవితాన్ని ఇస్తుంది. రోజంతా పొలం పనిచేసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చి మళ్ళీ పనిచేసుకోవాలి. ఒక్కొక్కసారి కూర చేసే ఓపిక కూడా ఉండదు. ఇదిగో అలాంటప్పుడు రోటి పచ్చళ్ళలో పొడి కారాలు చేసి సరిపెట్టుకుంటాం. మా గోవిందరాజులకు మాత్రం అన్నంలో నంచుకోవడానికి ఏమన్నా ఉండాలి. గుడ్లు అట్లు కానీ లేకంటే ఒడియాలు కానీ ఏంచి ఇవ్వాలి. పిల్లలేమో వయసు మీద పడింది, ఇంట్లో ఉండొచ్చు కదా, పనికి వెళ్ళొద్దు అంటున్నారు. కష్టానికి అలవాటు అయిపోయిన శరీరం ఒకసారి కూర్చోమంటే ఉండగలవా చెప్పండి? రైతు చేతికి అన్నం తగలపోయినా ఉంటాడేమో కానీ మట్టి తగలందే ఉండలేడు. అంత మమకారం ఈ నేలంటే మాకు. కందిపప్పు అయితే దోరగా ఏగిపోయింది, ఇప్పుడు వీటిని కూసేపు చల్లారనివ్వాలి. కందిపప్పు అయితే చల్లారిపోయింది, ఇప్పుడు దీన్ని మెత్తగా పొడిలాగా దంచుకోవాలి. ఎప్పుడైనా పచ్చడి చేసుకునేటప్పుడు వీలైన వరకు రోట్లో చేసుకోండి అండి, చాలా బాగుంటుంది. మిక్సీలో చేసే పచ్చడి కన్నా రోట్లో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను, అన్నాన్ని ఎప్పుడూ వృధా చేయమాకండి. ఎంతోమంది తిండి లేక చాలామంది బాధపడుతున్నారు. కూర బాగోలేదనో, సరిగ్గా వండలేదనో అమాంతంగా అన్నం చెత్తబుట్టలో వేసేస్తున్నారు. అలాంటప్పుడు ఎవరికి పనికి రాకుండా పోతుంది. ఎక్కువ వండి పారబోసేదానికన్నా జాగ్రత్తగా చూసి సరిపడా వండుకోండి. మనమే మన పిల్లలకు కూడా నేర్పించాలి. అన్నాన్ని గౌరవించడం నేర్పాలి, గుర్తుపెట్టుకోండి. పొడైతే నలిగిపోయింది, ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటున్నాను. కంది పచ్చడి మన కొబ్బరి పచ్చడిలాగా గట్టిగా ఉండాలి. లూజ్గా చేసుకుంటే బాగోదు. ఇందులో మరికొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను. అలాగే ఈ పచ్చడి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే 1/2 చెంచా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మరొకసారి మెత్తగా దంచుకోవాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి తాలింపు పెట్టుకున్నాం. తాలింపులోకి సరిపడా నూనె పోసుకుంటున్నాను. తాలిమి దినుసులు 4 రెబ్బలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు. కరేపాకు
పచ్చడైతే రెడీ అయిపోయింది, ఈయనేంటి ఇంకా రాలేదేంటి? భోజనం వేళ కాడ అయిపోయింది, ఒకసారి ఫోన్ చేద్దాం. ఎవయ్యా ఎక్కడ ఉండావు? భోజనం టైం అయిపోయింది, ఇంకా రాలేదేంటి? కనీసం ఫోన్ అన్నా చేసి చెప్పాలి కదా. ఏంటయ్యా ఏం మాట్లాడవేంటి? నేను ఇంతలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడమంటావే? నువ్వు అసలు గ్యాప్ ఇచ్చాగా? హలో అనే టైం కాకుండా వాగుతున్నావు. ఇంకా నేనేం మాట్లాడుతున్నాను? సర్లే ఇప్పుడు చెప్పు, ఇంకా లేటేంటి? ఫోన్లు ఎల్లెక్కి అది 10 నిమిషాల్లో వస్తాను. అట్లాగా అయ్యా ఉంటాను. 10 నిమిషాల్లో వస్తారన్నాడు, ఈలోపు ఒడియాలు కడ ఏంచి పెట్టేస్తా. రాగానే అన్నం వడ్డించవచ్చు. ఇదిగోనయ్యా టవలం. ఏంటయ్యా ఎంత లేటు? కోళ్ళు లేట్ అయింది. ఏం కోళ్ళున్నారమ్మా? కంది పచ్చడి చేసి వడియాలు అయిపోయినయ్యా. ఆమ్లెట్ కూడా ఏమంటావా? వడియాలు ఉన్నాయి కదా, సాలే వడ్డించి కానీ పద. ఇగో అయ్యా వడియాలం. ఏంటయ్యా షెడ్లో పని అంత అయిపోయిందా? లేదే నాయకమ్మా, మొత్తం క్లీన్ చేయాలి. ఇప్పుడు వెళ్ళాలయ్యా? వెళ్ళాలి, 2 గంటల పని. శీతాకాలంగా చీకటి పడుతుంది త్వరగా, అందుకే తిన్నాక మొదలు పెడితే ఇదిగోగానే పని అయిపోతాయి. సరే అయ్యా, నువ్వు తిను, ఇద్దరం కలిసి వెళ్దాం. సర్లే నాయకమ్మా. కందిపచ్చ చాలా బాగుంది, రోట్లో చేసామండి. అవునయ్యా నీకోసమే రోట్లో చేశాను.